ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి వీడియోలో తెలుసుకుందాం సో అంగన్వాడీలకు పెరిగిన వేతనం లాంటి ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు అలాగే మనకు టీచర్ పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ కూడా ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు ప్రభుత్వ బ్యాంకుల్లో ఫార్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ఖాళీ ఉన్నట్లు ఇంకొక అప్డేట్ వచ్చింది పోలీస్ జూనియర్ల బాధ బాధల బదలాయింపు అంటూ కూడా ఒక చూసుకోవచ్చు సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీటి గురించి డీటెయిల్గా మనం వీడియోలో తెలుసుకోవే ముందు ప్రతి ఒక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ప్రభుత్వ బ్యాంకుల్లో నలభై ఒక్క వేల నూట డెబ్బై ఏడు ఖాళీలను రెడ్లైన్ చూసుకోవచ్చు నిర్మలా సీతారామన్ అత్యధికంగా మనకు ఎస్బీఐలో ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే మనకు నాలుగు వేల ఒక్కొంద నూట డెబ్బై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు లోక్సభలో అడిగినటువంటి ఒక సభ్యుడు సమాధాన ప్రశ్నలకి ఆమె లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు ఈ బ్యాంకులకు మంజూరు చేసిన మొత్తం పోస్టులో ఇది ఐదు శాతానికి సమానమని చెప్పారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం ఎనిమిది లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఎస్బీఐలో అత్యధికంగా ఉన్నాయంటూ చూసుకోవచ్చు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు ఉన్నాయని దీంతో ఉన్న ఉద్యోగులపై పని తీవ్రత అధికంగా ఉంటుందని ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఓ సభ్యుడు ప్రశ్నించడం జరిగింది అయితే మనకు ఏ బ్యాంకులో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చారు అయితే మనకు త్వరలో వీటికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే పూర్తి వీడియో కంప్లీట్ నోటిఫికేషన్ పీడియోతో సహా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి అంగన్వాడీలకు పెరిగిన వేతనాలంటూ చూసుకోవచ్చు ఈ నెల నుంచే బ్యాంక్ ఖాతాలో జమ అరవై ఏడు వేల నాలుగు వందల పదకొండు మంది టీచర్లకు అదనపు అదనంగా వాళ్ళకు అంటే ఇంక్రిమెంట్ అనమాట అలాగే హెల్పర్లకు లబ్ధి జూలై నుంచి పెరిగిన వేతనాలను విడుదల చేయనున్న ప్రభుత్వం అంటూ కూడా చూసుకోవచ్చు అంగన్వాడీ కేంద్రాలకు తగిన కేంద్రం వాటా అంటే చూసుకోవచ్చు అయితే మనకు అంగన్వాడీ టీచర్ల ఆయాలకు గతంలోనే పెంచిన వేతనాలను ఈ నెలలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఐదు వేల ఏడు వందల కేంద్రాలు ఉండగా వీటిలో దాదాపుగా అరవై ఏడు వేల నాలుగు వందల పదకొండు మంది సిబ్బంది పనిచేస్తున్నారు వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వేతనాలు చెల్లిస్తాయి అయితే కేంద్ర ప్రభుత్వం గత ఏడేళ్లుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలకు వేతనాలు పెంచకపోగా కేంద్రం నుంచి వాటాను సైతం తగ్గించింది అయితే వీటిని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు తక్కువ వేతనాలతో పనిచేయడం వల్ల కుటుంబ పోషణలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంగన్వాడీ పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు ఈ ఏడాదికి అక్టోబర్ నెలలో ముప్పై శాతానికి వేతనాలు పెంచడమే కాకుండా పెంచిన వేతనాలను జూలై నుంచి అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇది హామీ ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేనులో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ పదిహేను ద్వారా అంగన్వాడీ టీచర్లు వేతనాలు ఏడు వేలకు పెంచారు మినీ అంగన్వాడీ హెల్పర్లకు నాలుగు వేల ఐదు వందల చొప్పున వేతనాలు పెంచింది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఏడు వేల నుంచి పదివేల ఐదు వందల రూపాయలకు అంగన్వాడీ హెల్పర్లకు మినీ అంగన్వాడీ వాళ్ళకు నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలకు పెంచడం జరిగింది అలాగే మూడోసారి వచ్చేసి ఇప్పుడు మనకు కంప్లీట్కి జీతం వచ్చేసి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అంగన్వాడీ టీచర్లకు అలాగే మినీ అంగన్వాడీలకు ఆరు వేల నుంచి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పెంచుదు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అందరికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో అలాగే నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి టీచర్ పోస్టులో స్థానికులకు ప్రాధాన్యత ఇయ్యలే అంటూ ఇయ్యాలి అంటూ ఇక్కడైతే లేటెస్ట్గా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అయితే మనకు కొత్త జిల్లాల వారీగా టీచర్ పోస్టు కేటాయింపులో స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలని జే ఎన్ స్టేట్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సదానందం గౌడ్ అన్నారు సోమవారం లక్డీ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద యూనియన్ సభ్యులు టీచర్లు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ జీవో నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కారణంగా స్థానికులకు అన్యాయం జరిగిందని అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారను పట్టిస్తున్నారంటూ చెప్పారు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి మాట్లాడుతూ స్థానిక టీచర్లను ఇతర జిల్లాలకు కేటాయించడం అన్యాయం అని చెప్పారు కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంకటేశ్వరులు తదితర నాయకులే పాల్గొనడం జరిగింది సో ఇది మనకు టీచర్లకు సంబంధించి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే దానికి సంబంధించి ఒక అప్డేట్ చూసుకోవచ్చు పోలీస్ జూనియర్ల బాధ బదలాయింపును చూసుకోవచ్చు పోలీస్ శాఖలు ఆప్షన్లు అలాట్మెంట్ వ్యవహారంపై అసంతృప్తి సీనియర్ల తర్వాత ఛాన్స్ ఇవ్వడం ఇబ్బందికరమైన భావన స్థానికత ప్రకారం కేటాయింపులు ఉండాలని డిమాండ్ పోలీస్ శాఖలో ఉద్యోగుల బదలాయింపునకు సంబంధించిన ఆప్షన్లు వ్యవహారంపై జూనియర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జిల్లాల వారి కేటాయింపుల వలన తమకు పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఆప్షన్లు ఇచ్చిన సీనియర్ల తర్వాతే తమకు కేటాయింపులు చేస్తున్నారని అంటున్నారు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఎక్కువ సంఖ్యలో ఉంటారు వీరు జిల్లా పరిధిలోకి వచ్చే కేడర్ అయిన ఆప్షన్ల వ్యవహారంతో ఇతర జిల్లాలకు పనిచేయవలసిన పరిస్థితి వస్తుందని కనబడుతున్నారు కలవరపడుతున్నారు మొదటగా సొంత జిల్లాలో ఆ తర్వాత పక్క జిల్లా దగ్గరలోని జిల్లాలకు వీరు ఆప్షన్లు ఇస్తున్నారు జీనియర్లు ఆప్షన్లు ఇచ్చిన సీనియారిటీ ప్రకారం కేటాయింపులు జరుగుతుండటంతో తమకు మళ్ళీ వేరే జిల్లాకి కేటాయించే శాస్త్రంగా తమ సొంత జిల్లా నుంచి దూరం చేస్తూ ఈ విధంగా ఫస్ట్ వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఈ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ ఇవి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు చాలా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకి యాక్టివేట్ చేసి వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై